పన్నెటి బిడ్డకు జన్మనిచ్చింది సింగర్ గీతా మాదిరి అయితే సింగర్ గీతా మాదిరి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు సింగర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకుంది తన సింగర్గా ఉన్నప్పుడే నందు అనే ఒక అబ్బాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది అయితే తనకి మొదటిగా ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఈ మధ్యన తిను రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది అలానే రీసెంట్గానే తన సీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ని కూడా తను షేర్ చేసుకుంటూ వచ్చింది కానీ ఈ శనివారం నాడు తన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చాను అంటూ సోషల్ మీడియాలో అయితే వెల్లడించడం జరిగింది అయితే ఇదంతా చూసినా మాదిరి భర్త నందు అయితే ఊహించలేకపోయాను ఈ షాక్ అది అదేమిటి అంటే నేను నా వారసత్వం ఎక్కడితో ఆగిపోతాదేమో ఏమో అనుకున్నాను మళ్ళీ ఆడబిడ్డే పుడుతుంది అనుకున్నాను ఆడబిడ్డ అంటే చాలా మంచిది మహాలక్ష్మి కానీ ఆల్రెడీ ఒక ఆడబిడ్డ ఉంది కాబట్టి రెండోసారి అబ్బాయి పుడితే చాలా ఆనందం అనిపించింది కానీ నా గీత మాత్రం నాకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి నాకు ఆనందాన్ని ఇచ్చింది ఈ విషయాన్ని విని అందరూ ఆనందపడతారు కానీ నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను నాకు మగబిడ్డ పుట్టాడు అంటూ అంటూ చాలా ఎమోషనల్ అవ్వాడు నందు అయితే ఇప్పుడు తన బిడ్డను స్పర్శ తాకగానే ఒక్కసారిగా అప్పుడు వరకు గుక్క పెట్టి ఏడ్చిన బిడ్డ తన తల్లి స్పర్శతో ఒక్కసారిగా తల్లెల్లిపోయాడు అయితే బిడ్డను చూసి చాలా ఎమోషనల్ అయ్యింది గీతా మాదిరి కూడా ఆ వీడియోస్ ఫొటోస్ మనం టీవీలో చూసేద్దాం